ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम अंडी। 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 15 కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ. 14 ప్రభుజీ, 14. ఓకే ఓకే, ఈరోజు 15 శ్లోకం నుంచి చూద్దామండి. 4వ స్కందం 23వ అధ్యాయం 15వ శ్లోకం. కళావతి మాతాజీ, మీరు మీరు కోహోస్ట్ చేశాను మిమ్మల్ని, మీరు కొంచెం. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. మనము పృథు మహారాజు ఏ విధంగా సాధించు ఆయన ఈ లోకాన్ని వదిలి భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మనం చూసాము. అయితే అష్టాంగ యోగ విధానం ద్వారా ఆయనకి మూలాధార చక్రం నుంచి పై వరకు కూడా ఆయన యొక్క ప్రాణవాయువుని తీసుకెళ్లేటువంటి శక్తి ఆయనలో ఉంది. అంటే యోగ ప్రక్రియ ద్వారా ఏ విధంగా అయితే ఆత్మని అంటే ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి తీసుకువెళ్లాలో పృథు మహారాజుకి తెలుసు. దానికి తోడు ఆయన భక్తి యోగి కూడా. భక్తుడు అవడం వలన అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ శరీరం నుంచి ఆత్మని వదిలేయటము అనేటువంటిది భక్తుడు కోరుకునేటువంటిది. మరి అంత్యకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మరి అలాంటప్పుడు ఒక భక్తుడికి ఒకవేళ యోగ పద్ధతి కూడా తెలిసి ఉంటే, అంటే ఈ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా ఆత్మని బయటికి తీసుకెళ్లేటువంటి విధానం ఇది కూడా కనుక తెలిసి ఉండి ఉంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని భక్తుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఇంద్రియాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, భగవంతుణ్ణి స్మరించుకోగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క యోగ సిద్ధిని కనుక ఉపయోగించి శరీరం నుంచి ఆత్మను కనుక వేరు చేయగలిగితే ఆయన ముక్తిని పొందుతాడు. సో అదే పని పృథు మహారాజు చేస్తున్నారు. సో ఆయన ఆత్మని మూలాధార చక్రం నుంచి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పైకి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క చక్రం దాటుకొని పై వరకు తీసుకొస్తున్నారు. సో తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. 15వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఉత్సర్పయంస్తు తం మూర్తిని, ఉత్సర్పయంస్తు తం మూర్తిని క్రమేణావేశ్య నిస్పృహః, క్రమేణావేశ్య నిస్పృహః వాయౌ క్షితౌ కాయం, వాయౌ క్షితౌ కాయం తేజస్తేజస్య యూయజూత్, ఆ విధముగా పృథు మహారాజు ప్రాణవాయువును మెల్లమెల్లగా బ్రహ్మరంధ్రమును చేర్చి ఆ పైన భౌతిక అస్తిత్వ వాంఛము కోల్పోయెను. పిదప అతడు క్రమముగా ప్రాణవాయువును వాయువును వాయువునందు దేహమును, భూమి ఎందు దేహమునందలి అగ్నిని, అగ్ని ఎందు మిళితమును కావించెను. ఓకే, సో అంటే మన శరీరంలో ఒక ప్రాణం అనేది ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేసారు. అది బ్రహ్మరంధ్రం నుంచి తీసుకొచ్చేసారు. సో అది దాన్ని ఏం చెప్తున్నారు చూడండి, మామూలుగా అయితే మనము వాయువుని వాయువులో, శరీరాన్ని భూమిలో, శరీరంలో ఉన్నటువంటి అగ్నిని అగ్నిలో కలిపేశారు. అంటే పంచభూతాల్లో కలిపేశారు ఆయన యొక్క శరీరాన్ని, పంచభూతాల్లో కలిపేశారు. సో ఆయనకు ఉన్నటువంటి ఆత్మ కూడా ఆ శరీరాన్ని బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు తీసుకెళ్ళడం అనేది జరిగిందన్నమాట. ఓకే, చదవండి. భాష్యం. వెంట్రుక కొనలో 10,000 వంతు పరిమాణము కలదిగా వర్ణింపబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక అస్తిత్వములోనికి బలవంతముగా నెట్టబడినప్పుడు అది స్థూల సూక్ష్మ తత్వములచే కప్పబడును. భౌతిక దేహము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేది స్థూల తత్వములలోను
మనస్సు బుద్ధి అహంకారం అనేది మూడు సూక్ష్మతత్వములతోనూ తయారు చేయబడి ఉండును. జీవుడు ముక్తుడైనప్పుడు ఆ భౌతిక ఆచ్ఛాదనల నుండి బయటపడును. నిజమునకు ఈ భౌతిక ఆవరణము నుండి బయటపడి ఆధ్యాత్మిక అస్తిత్వములోనికి ప్రవేశించుట ఎందే యోగ సాధన యొక్క జయము ఆధారపడి ఉండును. నిర్వాణమును గూర్చిన బుద్ధుని ఉపదేశములు ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నవి. ధ్యానము యోగము ద్వారా భౌతిక కారణములను విడనాడుమని బుద్ధుడు తన అనుయాయులకు బోధించెను. బుద్ధుడు ఆత్మను గూర్చి ఎటువంటి సమాచారమును ఇవ్వనప్పటికీ అతని ఉపదేశములు ఖచ్చితముగా పాటించినచో మనుజుడు చరముగా భౌతిక ఆచ్ఛాదనల నుండి ముక్తుడై నిర్వాణమును బడయును. ప్రభుజీ కంటిన్యూ చేసేదా? ఒక నిమిషం మాతాజీ, యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. మనము ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అని మనం చెప్పుకున్నామండి మన భగవద్గీతలో. వెంట్రుక కొనలో పదివేల వంతు ఉంటుంది. మామూలుగా వెంట్రుక కొనే మనకి అంటే వెంట్రుక కొన కూడా ఎంత అంటే మనం ఎంత సూక్ష్మంగా మనం వెంట్రుక కొనని చేయగలమో అంత సూక్ష్మంగా చేసినప్పుడు అంటే అది కూడా మనం మైక్రోస్కోప్ లోనే చూడగలం అన్నమాట. సో అలాంటి దాంట్లో పదివేల వంతు కనుక మనం కనుక చేస్తే ఆ పదివేల వంతు అంటే మనకి మైక్రోస్కోప్లో కూడా కనపడదు అనమాట. సో అంత సన్నగా ఉంటుంది అనమాట అది. కానీ ఆ అంత చిన్నగా ఉన్నటువంటి ఆత్మ కూడా శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉంది అని అంటే శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది చైతన్యం. సో ఆ చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క లక్షణం. అంటే ఆత్మ ఉన్నది లేదు అని చెప్పడానికి మనకి చైతన్యం అనేటువంటిది మనకి ఒక ఇండికేషన్ అనమాట. సో ఆ ఇండికేషన్ తోటి మనము ఓకే ఆత్మ ఉన్నది శరీరంలో అనేటువంటి విషయాన్ని తెలియజేయచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ మామూలుగా ముక్తి పదానికి వెళ్ళే విధంగా ఈయన యొక్క ఆధ్యాత్మిక సాధన ఉంది. ఈయన చేసినటువంటి సాధన ఏమిటి అని అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఆత్మని వదిలేసినప్పుడు మళ్ళీ భౌతిక అస్తిత్వం పొందని విధంగా వదిలేశారు. మళ్ళీ భౌతిక అస్తిత్వం పొందడం అని అంటే మళ్ళీ భౌతికమైనటువంటి వాంఛలు ఉండి ఉండాలి. భౌతికమైనటువంటి వాంఛలు ఉండి ఉంటే మళ్ళీ తిరిగి భౌతిక అస్తిత్వాన్ని పొంది మళ్ళీ ఈ లోకంలోకి రావడం అనేది జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఈయన సూక్ష్మ శరీరాన్ని పవిత్రం చేసేశారు. అంటే సూక్ష్మ శరీరంలో ఇంకా భౌతికత్వం ఏమి మిగలకుండా చేసేశారు. అందుకని అంటే సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి అహంకారం. ఈ మనసు బుద్ధి అహంకారము అనేటువంటి ఈ మూడిట్లోనూ కూడా భౌతికత్వం అనేటువంటిది లేకుండా చేసి చివరికి ఆయన ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఈ యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటిది మళ్ళీ తిరిగి ఇంకొక స్థూల శరీరాన్ని పొందాల్సినటువంటి అవసరం లేకుండా అయిపోయింది. సో ఆ విధంగా ఆయన సూక్ష్మ శరీరాన్ని తయారు చేశారు. అయితే ఈ యోగ సాధన పద్ధతి అనేటువంటిది అవసరము. అయితే బుద్ధుడు కూడా ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఏమి ఇవ్వలేదు. బుద్ధుడు కాలంలో ఉన్నప్పుడు బుద్ధుడు కూడా ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన సిద్ధాంతం ప్రకారం కూడా నిర్వాణాన్ని పొందాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే నిర్వాణాన్ని పొందడము అని అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ భౌతిక లోకంలోకి రాకుండా ఉండడము అని అర్థం. భౌతిక లోకంలోకి రాకుండా ఎవరు అనేటువంటిది అక్కడ ఏం చెప్పలేదు. మీరు పోతారు, మీరు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి భౌతిక లోకంలోకి వస్తారు, మళ్ళీ భౌతిక లోకంలో మళ్ళీ రాకుండా ఉండడం కోసం మీరు నిర్వాణాన్ని పొందే విధంగా మీరు యొక్క యోగ పద్ధతిని చెయ్యండి. అంటే మీరు ఈ పద్ధతులన్నీ కూడా వదిలేసి మీరు నిర్వాణాన్ని పొందండి అనేటువంటి విషయం చెప్పారు కదా, దానికి సంబంధించినటువంటి క్లియర్ జ్ఞానం అనేటువంటిది బుద్ధుడు కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. జీవుడు భౌతిక ఆచ్ఛాదనలను విడిచినప్పుడు ఆత్మస్వరూపునిగా నిలుచును. అట్టి ఆత్మ ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించి బ్రహ్మతేజములో లీనమగును. కానీ జీవుడు ఆధ్యాత్మిక జగత్తును గూర్చి వైకుంఠ లోకములను గూర్చి ఎరుగనిచో 99.9% తిరిగి భౌతిక అస్తిత్వమునకే పతనము చెందును. అయినను బ్రహ్మజ్యోతి నుండి ఆధ్యాత్మిక లోకమును చేరుటకు కూడా కొద్దిగా అవకాశమున్నది. ఈ బ్రహ్మజ్యోతిని నిరాకారవాదులు వైవిధ్యరహితమైనదిగా భావింతురు. బౌద్ధులు దానిని శూన్యముగా పరిగణింతురు. ఆధ్యాత్మిక ఆకాశమున వైవిధ్యరహితమును భావించినను, శూన్యమని భావించినను ఆధ్యాత్మిక లోకములో అనగా వైకుంఠములు లేదా కృష్ణలోకము అనుభూతమయ్యడి దివ్యానందము దానిలో లేదు. నానా విధముగు సుఖానుభూతిలో లోపించినందున ఆత్మ ఆనందమయ జీవనమును అనుభవింపగోరును.
కానీ కృష్ణలోకము లేదా వైకుంఠ లోకమును గూర్చిన సమాచారము లేనందున అది భౌతిక వైవిధ్యమును అనుభవించుటకు భౌతిక కర్మలకు సహజముగానే దిగజారును. ఓకే, సో ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ కంటిన్యూషన్ కోసం, మళ్ళీ బుద్ధుడు ఇంతకు ముందు నిర్వాణాన్ని పొందాలి, అందుకోసం మీరు ధ్యానం చేయండి లేదా యోగం చేయండి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. అంతేగాని ధ్యానం చేయడం వల్ల యోగం చేయడం వల్ల ఈ భౌతిక అస్తిత్వాన్ని పొందకుండా నిర్వాణ స్థితికి వెళ్తాము అనేటువంటి విషయం చెప్పినప్పుడు మరి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి దానికి ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు బుద్ధుడు. ఆత్మ మరి భౌతిక లోకానికి తిరిగి రాకపోతే మరి ఏ లోకానికి వెళ్తుంది అనేటువంటిది తిరిగి రాలేదు. దానికి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో శ్రీల ప్రభుపాదుల వారు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారు అని అంటే, నీకు వైకుంఠ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు, కృష్ణలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు, ఒకవేళ నువ్వు యోగ పద్ధతుల ద్వారా నీ యొక్క ఆత్మని బ్రహ్మరంధ్రం నుండి బయటికి తీసుకొచ్చినా సరే నీ ఆత్మ తిరిగి భౌతిక లోకానికే పతనం చెందుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి వైకుంఠ లోకాలకు సంబంధించినటువంటి జ్ఞానం అవసరం, కృష్ణలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం అవసరం. అక్కడ ఒక లోకం ఉంది, అక్కడ శాశ్వతమైనటువంటి లోకము, ఆ లోకంలోకి కూడా మనం వెళ్ళొచ్చు. ఆ లోకంలోకి మనం వెళ్తే మనకు ఉండేటువంటి శరీరం ఆధ్యాత్మికమైనటువంటి శరీరము, అక్కడ భగవంతుడు ఉంటారు. ఇవి మనం కనుక అర్థం చేసుకుంటే తప్ప, దీన్ని మనం నమ్మితే తప్ప, శ్రద్ధ ఉంటే తప్ప, ఈ విషయాల పట్ల మనము నిర్వాణం చెందేటువంటి అవకాశం ఉంది. అంటే నిర్వాణం అంటే భౌతిక ఆచ్ఛాదనాన్ని దాటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జ్ఞానం లేకుండా ఏదో యోగం చేసేసి సిద్ధులు గడించి మనము ఆత్మని బ్రహ్మరంధ్రం గుండా బయటికి తీసుకెళ్ళినా కానీ లాభం లేదు, అది తిరిగి భౌతిక లోకానికే పతనం చెందుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొకటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా మనం భౌతిక లోకానికి ఎందుకు వచ్చాము? ఇంకా ఆకర్షణ కావాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక భావనలో మనం భౌతిక లోకానికి వచ్చాం. మరి భౌతిక లోకానికి వచ్చిన తర్వాత ఎంతో కొంత మనం అనుకున్న విధంగా కాకపోయినా అనుకున్న అంటే మనం ఇంకా ఏదో అనుభవిస్తాము అని అనుకొని ఇక్కడికి వచ్చి ఏదైతే అనుభవిస్తున్నామో అదే శాశ్వతం అనేటువంటి భావనలో మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనము ఇది శాశ్వతం కాదు అని తెలుసుకుంటామో అప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి మళ్ళీ ప్రయాణం చేయడానికి మళ్ళీ మన యొక్క ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. అయితే స్టార్ట్ అయినప్పుడు మరి నీకు వైకుంఠ లోకాల జ్ఞానం లేనప్పుడు మహా అయితే శూన్యవాదులు నిరాకారవాదులుగాను మిగిలిపోతాం మనం. అంటే భగవంతుడి యొక్క సాకార రూపంలో లేకపోతే వైకుంఠ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం నమ్మనప్పుడో, లేకపోతే ఉన్నదని తెలిసినా కానీ నమ్మనప్పుడో, లేకపోతే అసలు ఉన్నదనే తెలియనప్పుడు మనం మహా అయితే శూన్యవాదులుగా మిగిలిపోతాం లేదంటే నిరాకారవాదులుగా మిగిలిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నిరాకారవాదులుగానే మిగిలిపోయాం అనుకుందాం, అంటే మనం ఎక్కడికి వెళ్తాం? బ్రహ్మజ్యోతిలోకి వెళ్తాం. మరి బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ఆత్మనే అక్కడ ఉన్నటువంటి సుఖ సంతోషాలకి చాలక ఇంకా ఏదో అనుభవించాలి అనేటువంటి కోరికతోటి భౌతిక లోకానికి వచ్చినప్పుడు మరి బ్రహ్మజ్యోతిలో ఏముంటుంది? బ్రహ్మజ్యోతిలో ఏమీ ఉండదు. లేదంటే శూన్యవాదాన్ని నమ్మేవాడు శూన్యంలో ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళిన ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ అక్కడ ఆనందాన్ని పొందదు. అది కొంతకాలం అక్కడ ఉంటుంది. ఉన్న తర్వాత ఏమిటి, నేను ఎంతో ఆనందం ఉండేటువంటి వాడిని, ఆధ్యాత్మిక లోక ఆనందాన్ని వదులుకొని భౌతిక లోకానికి వచ్చాను, భౌతిక లోక ఆనందానికి కూడా వదులుకొని చీకట్లోకి వచ్చి కూర్చున్నాను నేను ఇప్పుడు, లేదంటే బ్రహ్మజ్యోతిలోకి వచ్చి కూర్చున్నాను. అటు ఆధ్యాత్మిక ఆనందము లేదు, ఇటు భౌతిక ఆనందము లేదు, నేను మధ్యలో ఉండిపోయాను అనేటువంటి భావంలో ఉండిపోతాను. అందుకనే తిరిగి తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి పతనం చెందుతుంది ఆత్మ. సో అందుకనే బ్రహ్మజ్యోతికి వెళ్ళినా కానీ అది శాశ్వతమైనటువంటి ముక్తి కాదు, బ్రహ్మజ్యోతి నుంచి తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సిందే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, కాన్యాకాశే ద్రవం తోయే యథాస్థానం విభాగశః క్షితిమంభసి తత్తేజస్ యథో వాయో నభస్యమం గౌరీమాత. హరే కృష్ణ ప్రభు. ఈ రీతిన పృథు మహారాజు ఆయా దేహాంగముల స్థితులను అనుసరించి
ఇంద్రియములను ఆకాశములోను రక్తాదులు వంటి శరీర ద్రవములను జలములోను మిళితము చేసెను. అతడు భూమిని జలముతోను, జలమును అగ్నితోను, అగ్నిని వాయువుతోను, వాయువును ఆకాశంతోను లీనము కావించెను. ఓకే, సో మామూలుగా మనము ఈ తత్వాలన్నీ ఎలా సృష్టింపబడతాయి అని మనం చూసినప్పుడు సెకండ్ క్యాంటోలో మనకు వస్తాయి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు వాయువు ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా. అంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది, జలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది వచ్చింది. అంటే ఏ విధంగా అయితే వచ్చాయో ఆ విధంగా విత్డ్రా అయిపోయినాయి అనమాట. సో ప్రథమ మహారాజు మళ్ళీ వాపస్ ఇచ్చేయడం అనేది జరిగిపోయింది. చదవమాట భాష్యం. ఈ శ్లోకమున యథాస్థానం విభాగసక అను పదము ప్రధానమైనది. శ్రీమద్ భాగవతమునందలి ద్వితీయ స్కందములోని 5వ అధ్యాయమున సృష్టి ఏ విధముగా జరిగిననే విషయమును బ్రహ్మదేవుడు నారదునికి స్పష్టముగా వివరించెను. ఇంద్రియ విభాగములను, ఇంద్రియ నియామకునికి ఇంద్రియార్థములను, భౌతిక తత్వములకులను ఒకదాని వెంట ఒకటి అతడు వివరించెను. భౌతిక తత్వములు ఒక్కొక్కటిగా అనగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏ విధముగా సృజింపబడిననే విషయమును కూడా అతడు వివరించెను. జగద్వ్యక్తీకరణ విషయమున సృష్టి విధానమును గూర్చి పరిపూర్ణముగా తెలుసుకునుట అత్యంత ముఖ్యమైనది. అదే విధముగా ఈ దేహము కూడా భగవంతుని పద్ధతిని అనుసరించియే తయారు చేయబడినది. విశ్వమునందు ప్రవేశించిన పిదప భగవానుడు జగత్తులను ఒకదాని వెంట ఒకటి సృష్టించెను. అదే విధముగా జీవుడు తల్లి గర్భన ప్రవేశించిన పిమ్మట ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి నుండి అంశములించుచు స్థూల సూక్ష్మ దేహములను పొందును. మనుజుడు సృష్టి విధానము నెరిగి ఆ సృజన కార్యమును విలోమముగా ధ్యానించి భౌతిక కల్మషము నుండి బయట పలవలెనని యథాస్థానం విభాగ సహా అను పదమును సూచించుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి ఎలా వచ్చేసామో అలానే మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. సో అయితే ఇక్కడ మనకి 2వ స్కందంలో 5వ అధ్యాయంలో క్లియర్ గా సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేయడం అనేది జరిగింది. అందులో ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి, ఇంకా ఈ యొక్క భౌతిక తత్వాలన్నీ ఎలా వచ్చాయి అనేటువంటి విషయం క్లియర్ గా తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అంటే, భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది అని తెలుసుకుంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది కదండి. భగవంతుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటేనే తప్ప ఈ జగత్తును అసలు ఏ విధంగా మనకి భగవంతుడు తీసుకొచ్చాడు అంటే, ఈ జగత్తు మొత్తానికి ఈశ్వరుడు ఎవరు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆయనే జగదీశ్వరుడు. సో ఈ జగత్తు కి అవతల ఉన్నటువంటి జగదీశ్వరుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి అప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి కోరిక వస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారండి, తల్లి గర్భంలో ప్రవేశించిన పిమ్మట ఈ 5 పంచభూతాల అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించడం ద్వారా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అనేటువంటిది డెవలప్ అవుతుంది. సూక్ష్మ శరీరం అంటే అది సూక్ష్మమైనది, అది మనకి స్థూలంగా కనిపించేటువంటిది కాదు. అలాంటి కనిపించినటువంటి దేహాన్ని కూడా ఆయన పొందుతారు. అందుకని ఆత్మకి చుట్టూ కూడా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నింటినీ పోగొట్టుకొని సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని మళ్ళీ ఎలా వచ్చిందో అలా మళ్ళీ మనం తిరిగి వెనక్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంద్రియేషు మనస్థాని తన్మాత్రేషు యతోద్భవం. భూతాధినామూన్య మహత్యాత్మని సంధదే. ప్రభుజీ ఒక చిన్న ఇది, ఇక్కడ జీవుడు తల్లి గర్భం ప్రవేశించిన తర్వాత స్థూల సూక్ష్మ దేహాన్ని పొందుతారండ ఉంది కదా ప్రభుజీ, సూక్ష్మ దేహం కూడా అప్పుడే వస్తుందా ప్రభుజీ? అంటే సూక్ష్మదేహము యాక్చువల్ గా సూక్ష్మదేహం అంటే ఇప్పుడు జీవుడు అంటే ఆత్మ. ఓకే, ఆత్మ తల్లి గర్భంలోకి రాకముందు ఆయన సూక్ష్మదేహం అంటే ఉంటుంది, కానీ దాన్ని ఇక్కడ దాన్ని కవర్ చేస్తారన్నమాట. అంటే ఆత్మ కవర్ అవుతుంది ఇక్కడ, అంటే క్యారెక్టర్స్ అప్పుడు వస్తాయి అన్న ప్రభు. సో స్థూల శరీరం ఉంటుంది, క్యారెక్టర్స్ అప్పుడు వస్తాయి అని అనుకోవాలి. మరి పొట్టలో ఉన్నప్పుడు కూడా లేయర్స్ వస్తాయా ప్రభుజీ? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్స్ వస్తాయని అనుకోవాలి ప్రభుజీ? ఓన్లీ
ఆ స్కిన్ వస్తుంది అనుకోవాలా, ఆ లేయర్ సూక్ష్మ లేయర్ వస్తుంది అనుకోవాలా. సూక్ష్మ యాక్చువల్ గా అయితే సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి అహంకారం అనేటువంటిది ఈ ఆత్మని ఆవరించే ఉంటుంది. ఎప్పుడు ఈ ఆత్మని ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకెళ్లేదే అవే సూక్ష్మ శరీరమే. కానీ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఇంకా తల్లి గర్భంలోకి వస్తాయి ఆత్మతో పాటు. సో ఇక్కడ ప్రత్యేకించి నీకు ఇవి వచ్చిన తర్వాత వస్తాయి అని అట్లా మనం అర్థం చేసుకోకూడదు. కలిసే వస్తాయి, కలిసే వస్తాయి, ఆత్మతో పాటే వస్తుంది అది కూడా. అది వచ్చిన తర్వాత స్థూల శరీరం అనేటువంటిది ఈ ఆత్మ లోపలికి వచ్చిన తర్వాత డెవలప్ అవుతుంది. అతడు మనసును ఇంద్రియములతోను ఇంద్రియములను ఇంద్రియార్థములతోను వాటి స్థానములను అనుసరించి లీనము కావించెను. అహంకారమును అతడు మహతత్వమును లీనము కావించెను. సో మహతత్వం అంటే ఏం చెప్పుకున్నామండి ఇంతకు ముందు? ప్రకృతి ప్రభుజీ ప్రభుజీ శ్రీకృష్ణ భగవాన్ అక్కడ జీవులు అందరినీ ఆత్మల రూపాన్ని అక్కడ పెడతారు అని, మహతత్వాన్ని సృష్టించారు అని. శూన్యం విశ్వానికి కావాల మహతత్వం ఎక్కడుంది మాతాజీ? మహతత్వం అంటే ప్రభుజీ ఫస్ట్ వచ్చింది ప్రభుజీ, ఏమి లేనప్పుడు వచ్చింది. అది ఎప్పుడైతే త్రిగుణాలతో కలిసిందో అది మహతత్వం అయింది ప్రభుజీ. భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచం మహతత్వం అంటే భౌతిక ప్రపంచం. యాక్చువల్ గా మనం ఇప్పుడు తయారు చేయాలి కదండి సృష్టిని, సృష్టిని తయారు చేయాలి అని అంటే ఫస్ట్ ప్రధానం కదా ప్రభుజీ. సృష్టిని తయారు చేయాలంటే ప్రధానం వస్తుంది, ప్రధానంలోకి త్రిగుణాలను పంపిస్తారు. త్రిగుణాలను పంపించినప్పుడు అది మహతత్వంగా మారుతుంది. ప్రధానము అంటే త్రిగుణాలు లేని మహతత్వం, త్రిగుణాలు లేనటువంటిది అంటే శుద్ధమైనది అనమాట. ఎప్పుడైతే త్రిగుణాలను కూడా అంటే మాయని, మాయని కూడా పంపించేస్తారో అప్పుడు అది మహతత్వంగా మారిపోతుంది. ఈ మహతత్వంలోకి భగవంతుడు జీవులని బీజ రూపంలో ఉంచుతారు. సో ఎప్పుడైతే ఈ జీవులందరూ మహతత్వంలోకి వచ్చేస్తారు అంటే ఈ భౌతిక విశ్వం అని అర్థం. ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేస్తారు అంటే ఈయన ఇప్పుడు మళ్ళీ ఈ సూక్ష్మ శరీరాన్ని మళ్ళీ వాపసు మహతత్వానికి తీసుకెళ్ళిపోయారన్నమాట. చదవండి మధు. పాశ్యము అహంకారమునకు సంబంధించినంత వరకు మహతత్వము రెండు భాగములుగా విభజించబడినది. వానిలో ఒకటి తమో గుణముచే శుభిత మగునది కాగా రెండవది సత్వగుణం రజోగుణముచే శుభిత మగునది. తమో గుణముచే శోభము వలన పంచభూతములు సృష్టించబడినవి. రజోగుణముచే శోభము వలన మనసు తయారైనది. ఇక సత్వగుణ క్షోభము వలన విద్యాహంకారం ఏర్పడినది. మనసు ఒక ప్రత్యేకమైన దేవతచే రక్షింపబడను. మనసుకు కూడా ఒక అధిష్టాన దేవత కలడని తెలియవచ్చుచున్నది. ఈ రీతిగా దేవతచే నియంత్రింపబడేది మనసు ఇంద్రియములతో విలీనము కావించబడెను. విదప ఇంద్రియములు ఇంద్రియార్థములతో విలీనము కావించబడెను. రూప రుచి కంద స్పర్శాదులే ఇంద్రియార్థములు, శబ్దమే వాటన్నిటికీ చర్మమూలం. చదవట్లేదు మాతాజీ, వినిపించట్లేదు. ఇంద్రియములచే ఆకర్షితము కాగా ఇంద్రియార్థములచే ఇంద్రియములు ఆకర్షితమగును. చివరకు అవన్నీను ఆకాశమునందు లీనమగును. కార్యకారణములు ఒకదానినొకటి అనుసరించినట్లుగా ఈ సృష్టి రచన కావించబడినది. కార్యమును మూల కారణముతో అనుసంధానము చేయుటయే విలీన విధానం. ఈ భౌతిక జగమునందు చరమ కారణము మహతత్వమే కనుక క్రమముగా ప్రతిదీను పరిసమాప్తి కావించబడి మహతత్వంలో విలీనము కావించబడదు. ఇది అంటే నువ్వు తయారు చేయాలి అనుకున్నది తయారు చేయడానికి కావాల్సినటువంటి అనేక రకాల ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే మనం కలుపుతామో అలా భగవంతుడు ఈ సృష్టిని స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్రధానం. సో ఈ బేసిక్ ఇంగ్రీడియంట్ లో మిగిలినవన్నీ కలుపుతారు, ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ కలుపుతారు.
ప్లెయిన్ గా ఉన్న దాంట్లో ఇవన్నీ కలుపుతారు. ప్యూర్ ఇప్పుడు ఓన్లీ ఓన్లీ ఇప్పుడు ఓన్లీ మట్టి తీసుకుంటే ఆ మట్టితో ఏం తయారు చేయలేము. మట్టిలో కనుక నీళ్లు లేకపోతే దాన్ని కలపాల్సిన కలిపి దాన్ని కొంచెం బంకలాగా తయారు చేసి ఆ తర్వాతనే ఒక బొమ్మలాగా తయారు చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఎట్లా అయితే మనం తయారు చేస్తామో ఆ విధంగా ఈ మహతత్వము అనేటువంటి దానిగా మార్చడానికి ఆయన కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట గుణాలు అనేవి. ఓకే ప్రభుజీ. ఓకే సో అవి గుణాలు అంటే ఏ విధంగా అయితే జీవుడు ఇందులోకి వచ్చాడో ఆ విధంగా మళ్ళీ జీవుడు ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అది ముక్తిని సాధించినప్పుడు. అదే ఆర్డర్ లో వెళ్తూ వెళ్ళిపోతారు ఇక అదే ఆర్డర్ లో మళ్ళీ. అవును. ఓకే ప్రభుజీ. మనసు భౌతిక కల్మషము నుండి పరిశుద్ధి పడినప్పుడు విశుద్ధ చైతన్యము పనిచేయుటను ఆరంభించును. శ్రీ చైతన్య మహాప్రభువు త్రోపర్చినట్లుగా ఆధ్యాత్మికాకాశపు శబ్ద తరంగములు భౌతిక కల్మషమునంతటినీ అప్రయత్నముగా శుద్ధిపరచును. కనుక మనసును కల్మషరహితము కావించుటకు మహాప్రభువు ఉపదేశమును గొని మా హరే కృష్ణ మహామంత్రము జపించిన చాలు. అత్యంత కఠినమైన ఈ శ్లోకము యొక్క సారాంశం ఇదియేనని భావించవచ్చును. సంకీర్తన విధానముచే భౌతిక కల్మషం అంతయు ప్రక్షాళమైనంతనే సమస్త కోరికలు కామ్యకర్మ ఫలములు నశించి నిజమైన జీవనము శాంతిమయ అస్తిత్వము ఆరంభమగును. కలియుగమున ఈ శ్లోకమునందు పేర్కొనబడిన యోగా విధానము నవలంబించుట మిక్కిలి కష్టము. మనుజుడు అటువంటి యోగ విధానమును నిష్ణాతుడు కాకపోయినచో శ్రీ చైతన్య మహాప్రభు తెలియజేసిన పద్ధతిని అనుసరించుట ఉత్తమోత్తమము. ఆ విధముగా అతడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచూ చేసడి సరళమగు సంకీర్తన విధానము చే సమస్త భౌతిక కల్మషముల నుండి చక్కగా ముక్తుడు కావచ్చును. భౌతిక జగము నందలి జీవనమునకు ఆరంభము భౌతిక ధ్వని అందున్నట్లుగా ఆధ్యాత్మిక జీవనమునకు ఆరంభము ఆధ్యాత్మిక శబ్దము నందు కలదు. హరే కృష్ణ ప్రభు. సో మనం మళ్ళీ యాక్చువల్గా మనం ఈ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అని అంటే మనకు ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ కూడా శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వాలి అని అంటే దాన్ని శుద్ధి చేసేటువంటి విధానం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక శబ్దం యొక్క తరంగం. ఈ ఆధ్యాత్మిక తరంగాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఈ భౌతిక అస్తిత్వాన్ని శుద్ధి చేస్తాయి. ఆ ఆధ్యాత్మిక తరంగమే భగవంతుడి యొక్క నామం. సో ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని జపిస్తామో అప్పుడు ఈ భౌతికమైనటువంటి కల్మషాలన్నీ శుద్ధిపడతాయి. అప్పుడు మళ్ళీ మనం తిరిగి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే భౌతిక ధ్వని, భౌతిక జగత్తు మొత్తం భౌతిక ధ్వనిలో ఎలా ఉందంటే సౌండ్ ఫస్ట్ యాక్చువల్గా ఏది పుట్టడానికంటే ముందు ఆకాశంలో ధ్వని పుడుతుంది కదండి. శూన్యంగా ఉన్నటువంటి ఆకాశంలో నుంచి ధ్వని వస్తుంది. సో అలానే ఈ ఈ అంటే ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క సృష్టి మొత్తానికి ధ్వని ఏ విధంగా అయితే మూలంగా ఉందో ఆ విధంగా ఆధ్యాత్మిక ఆకాశానికి నాంది ఏంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ధ్వని, ఆ వైబ్రేషన్. సో ఆ వైబ్రేషనే మనకి ఇక్కడ చెప్తున్నటువంటి హరే కృష్ణ మహామంత్రం. సో ఈ హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ధ్వని. సో అది మనల్ని ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్తుంది అని చెప్తాను. అది 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 మనం తీసుకున్నప్పుడే అప్పుడే మనలో ఉన్నటువంటి కామ్యకర్మలన్నీ తగ్గిపోతాయి. మనలో ఉన్నటువంటి కోరికలను కూడా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటాము. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా శుద్ధి అవుతాము. భౌతిక చేతనం అంతా కూడా పోయి ఆధ్యాత్మిక చేతనంగా మారుతుంది. తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయేన్యదాత్ తం చానుశయమాత్మస్థం జ్ఞానవైరాగ్య వీర్యేణ స్వరూపస్థో అజహాత్ ప్రభు
రాధారాణి మాత చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ. పృథువు జీవుణ్ణి సమస్త ఉపాధిని మాయాశక్తికి పరమ నియమాకుడైన వాణి యందు అర్పణము కావించెను. ఏ ఉపాధి వలన జీవుడు బంధితుడగును, అద్దాని నుండి బయటపడి అతడు జ్ఞాన వైరాగ్యముల చేతను భక్తి యోగపు ఆధ్యాత్మిక బలము చేతను ముక్తుడయ్యాడు. ఈ రీతిని కృష్ణ భక్తి భావన ఇట నిజస్థితిలో నెలకొని అతడు ప్రభువుగా దేహ త్యాగము చేసెను. చదవమంటారు ప్రభుజీ? భాష్యము. వేదములందు తెలుపబడినట్లుగా దేవదేవుడే భౌతిక శక్తికి మూలమై ఉన్నాడు. అందువలన అతడు కొన్ని మార్లు మాయాయుడని లేదా మాయాశక్తిచే లీలలను గావించు పరమ పురుషుడని పిలువబడును. అతనికి పరకారణముననే జీవుడు మాయాశక్తిచే బంధితుడగును. దీనిని గూర్చి భగవద్గీత 18.61 యందు మనం ఇది తెలుసుకునవచ్చు. ఈశ్వర సర్వభూతానాం హృదయార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్ర రూఢాని మాయయా. ఈశ్వరుడు అంటే దేవదేవుడు బద్ధ జీవులందరి హృదయములో విరాజమానుడై ఉన్నాడు. అతని ఇచ్చ వలనే జీవుడు ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించుటకు పలు దేహములలో అవకాశమును పొందును. అటువంటి దేహమే యంత్రమని పిలువబడును. అంటే మాయాదత్తమగు వాహనం అన్నమాట. జీవుడు భగవంతుడు ఇరువురును భౌతిక శక్తి అందే నిలిచియుండెను. ఆ భౌతిక శక్తి ద్వారా వివిధ దేహములను నొసగుచు భగవానుడు జీవుని గతులను నిర్దేశించుచున్నాడు. ఆ విధముగా జీవుడు నానా యువనులలో సమస్త విశ్వమును పరిభ్రమించుచు కామ్య కర్మలచే వివిధ పరిస్థితుల్లో చిక్కియుండును. సో యాక్చువల్గా ఇక్కడ ప్రథమహారాజు భగవంతుడికి అర్పించేశారు. ఏదైతే భగవంతుడు తనకి భౌతికమైనటువంటి ఏవైతే ఇచ్చేశారో అవన్నీ భగవంతుడికి అర్పించేశారు. యాక్చువల్గా జీవుడిని ఎక్కడికి పంపించారండి? మాయాశక్తి యొక్క ఆధీనంలో ఉంచారు, అంటే భౌతిక ప్రకృతిలో ఉంచారు. మరి భౌతిక ప్రకృతిలో ఉంచినప్పుడు ఈ జీవుడు తిరిగి మళ్ళీ ఆ మాయాశక్తి ఎవరి ఆధీనంలో ఉంది? మాయాశక్తి భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది. సో ఎవరి ఆధీనంలోకి అయితే మాయాశక్తి ఉందో ఆయనకే అర్పించేశాను అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట ఇక్కడ. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇంత ప్రక్రియ ఏదైతే ప్రథమహారాజు చేశారో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞాన వైరాగ్యముల చేతను భక్తి యోగపు ఆధ్యాత్మిక బలము చేతను ముక్తుడయ్యను అని చెప్తున్నారు. అంటే ఈయన ఓన్లీ భక్తితో మాత్రమే కాకుండా ఈయనకి వైరాగ్యము ఉంది, జ్ఞానము కూడా ఉంది ఈయనకి. అందుకని ఈయన యోగ సిద్ధులు కూడా ఉన్నాయి ఈయనకి. సో ఈయనకి ఓన్లీ భక్తితో పాటు జనంలో కొంతమంది ఓన్లీ భక్తి ఉంటే కూడా సరిపోతుంది, కానీ ఈయనకి భక్తితో పాటు యోగ సిద్ధులు కూడా ఉన్నాయి, జ్ఞానం కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఈయన కృష్ణ భక్తి భావనలో ఉండి ఆయన ఈ యోగ సిద్ధిని ఉపయోగించారు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అందుకనే ఇప్పుడు ఈయన దేహత్యాగం చేసేటువంటి సమయంలో ఆయన యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన స్థితి ఎలా ఉంది అని అంటే ఆయన ఇంద్రియాలకి ప్రభువుగా ఉన్నాడు. ఇంద్రియాలకి ప్రభువుగా ఉన్నాడు అని అంటే ఇంద్రియాలన్నీ ఈయన కంట్రోల్లో ఉన్నాయి, ఈయన ఇంద్రియాల కంట్రోల్లో లేడు. ఎప్పుడైతే మనం అందరం ఇంద్రియాల కంట్రోల్లో ఉంటామో అప్పుడు మనం ముక్తికి అర్హులం కావు, మనల్ని గోదాసులు అంటారు. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉంటాయో అప్పుడు మనము గోస్వాములు అవుతాం. సో ఈయన గోస్వామిగా అయిపోయారు. అంటే ఈయనకి ఈయన ఏం చెప్తే అవే ఇంద్రియాలు. ఇంద్రియాలతో ఆయన ఆడరు, ఈయన కోరుకున్న విధంగానే జరుగుతుంది అన్నమాట. సో ఇంద్రియాలకి ఆయన ప్రభువుగా మారారు. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ముక్తిని పొందేటువంటికి అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేహత్యాగం చేశారు అని చెప్తున్నారు. అయితే ఈ భౌతిక శరీరము అనేటువంటిది ఒక యంత్రం లాంటిది అని చెప్తున్నారు. భగవంతుడు మనకి తయారు చేసి ఇచ్చినటువంటి యంత్రం. ఈ యంత్రాన్ని అంటే ఇది ఎలా ఇస్తారు మనకి అంటే భౌతిక ప్రకృతి ద్వారా మనకి ఇస్తారు. ఎప్పుడైతే మనకి ఈ ప్రకృతి ద్వారా యంత్రం వస్తుందో ఆ యంత్రంలోకి జీవుణ్ణి పంపించడం అనేది వంటిది జరుగుతుంది. సో ఆ యంత్రాన్ని ఆయన అర్పించేశారన్నమాట. ఇప్పుడు చదవండి. ఆధ్యాత్మిక జ్ఞానము వృద్ధి యొక్క చేతను భౌతిక కోరికల త్యాగం చేతను
ఋతు మహారాజు ఆధ్యాత్మికంగా శక్తిమంతుడైనప్పుడు తన ఇంద్రియములకు ప్రభువుగా అంటే గోస్వామిగా లేదా స్వామిగా పిలువబడినాడు పిలవబడిన వాడయ్యను అనగా దాని భావం అతడు మాయా ప్రభావముచే నియంత్రించబడకుండెను మనుజుడు మాయా ప్రభావనకు అతీతుడు కాగలిగినంతటి దృఢవంతుడైనప్పుడు ప్రభు అని పిలువబడను ఈ శ్లోకమున స్వరూపస్థ అను పదము కూడా మిగుల ప్రధానమైనది తాను నిత్య కృష్ణ దాసుడనే జ్ఞానమును సంపాదించుట ఎందే లేదా అవగతం చేసుకుంట ఎందే జీవుని స్వరూపము విలసితమై ఉన్నది ఈ అవగాహనయే స్వరూపో స్వరూప లబ్ధి లబ్ధి అనబడును భక్తి యోగ నిర్వాహనము ద్వారా భక్తుడు తనకు భగవానితో గల నిజమైన సంబంధావగాహనకు క్రమముగా ఆరాధించును విశుద్ధముగు ఆధ్యాత్మిక స్థితి యొక్క ఈ అవగాహనయే స్వరూపో స్వరూప లబ్ధి అనబడును అట్టి స్థితిని చేరిన భక్తుడు దాసునిగా లేదా మిత్రునిగా లేదా తల్లిదండ్రులుగా లేదా ప్రేయసిగా తనకు భగవంతునితో గల సంబంధమును ఎరగగలుగును ఈ అవగాహన స్థితియే స్వరూపస్థ అనబడును ఋతువు ఈ స్వరూప స్థితిని పూర్తిగా నిరుగగలుగును వైకుంఠము నుండి పంపబడిన రథమును అధిరోహించి అతడు ఈ ప్రపంచమును లేదా దేహము విడనాడనని తర్వాత శ్లోకంలో తెలియగలదు. సో ఈయన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అంటే వైకుంఠానికి వెళ్తారంట. ఆ విషయం మనకి నెక్స్ట్ శ్లోకంలో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఫస్ట్ మన ప్రయాణం మొదలు పెట్టడానికంటే ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కదండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళకముందే మనం అక్కడ ఏం చేసుకుంటాం అండి, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం కదా. మనం అక్కడ ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, తినడానికి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ తర్వాత మనకు అక్కడ ఉండేటువంటి కర్మలు ఏమైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. సో పోయిన రోజు ఫస్ట్ రోజు ఏం చేయాలి, సెకండ్ రోజు ఏం చేయాలి, థర్డ్ రోజు ఏం చేయాలి అనేటువంటి అంటే మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఉండేటువంటి డ్యూటీస్ని అన్నింటినీ మనం ముందే ప్లాన్ చేసేసుకొని ఉంచుకున్నాం. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే మనకి ఆ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని తెలియకుండా మనం ఏ విధంగా అయితే ప్రయాణాన్ని స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళామో ఆ విధంగా మనకి స్వరూప సిద్ధి గురించి కనుక తెలియకపోతే, మన స్వరూప స్థితి కనుక మనకి తెలియకపోతే మనం అక్కడికి వెళ్ళాం. అంటే స్వరూప స్థితి అంటే మీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చెయ్యాలి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన తర్వాత మీ స్థితి ఏమిటి అనేటువంటి విషయం మీద ఒక అవగాహన ఉండాలి మనకి. అది మనం రివీల్ చేసుకోవాలి. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా అసలు స్వభావం ఏంటి, నా అసలు స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం రివీల్ చేసుకోకుండా మనం ఆ స్థితిని పొందలేము. సో అది రివీల్ చేసుకోవడానికే మనం చేస్తున్నటువంటి సాధన భక్తి. ఈ సాధన భక్తి మనకి స్వరూప సిద్ధిని తెలియజేస్తుంది, మన యొక్క స్వరూప స్థితిని మనం తెలియజేసుకుంటాం. యాక్చువల్గా ఏమిటి మన స్వరూప స్థితి అని అంటే మనకి భగవంతుడితోటి ఉన్నటువంటి ఒక బంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని తెలుసుకోవడం స్వరూప స్థితి. భగవంతుడికి మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవను తెలుసుకోవడం స్వరూప స్థితి. అంటే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన తర్వాత మన యొక్క స్థితి అనేటువంటిది మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఏ స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చామో ఆ స్థితిని తెలుసుకోవడం అన్నమాట. ఈ శ్లోకం ప్రభు అనే పదం కూడా ప్రధానమైనది. ఇంతకు మునిపే తెలుపబడినట్లు మనుజుడు పూర్తిగా ఆత్మానుభూతిని పడసి ఆ స్థితిని అనుసరించి వర్తించినప్పుడు ప్రభు అని పిలువబడును. పరిపూర్ణముగా ఆత్మదర్శి అయిన కారణముననే గురుదేవుడు ప్రభుపాదాయ అని పిలువబడును. పాద అను పదమునకు స్థితి అని అర్థం. కనుక ప్రభుపాదాయ అనే పదము గురుదేవునికి ప్రభు స్థానము లేదా దేవదేవుని స్థానము ఒసగబడినదని సూచించును. ఏలయన ఆయన దేవదేవుని పక్షమున పనిచేయుచున్నాడు కనుక ప్రభు అంటే ఇంద్రియములు నిగ్రహించువాడు కానిదే ఎవ్వరును గురువు కాజాలరు. పరమ ప్రభు శ్రీకృష్ణ భగవానిచే ప్రామాణీకరింపబడిన వాడే గురుదేవుడు. కనుకనే గురువాష్టకమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లా పలికిరి, సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే రుక్తస్తదా భావ్యత ఏవ సద్భీహి. గురుదేవుడు భగవానుని అంతరాంగిక సేవకుడు కనుక ఆయనను భగవానుతో సమానముగా గౌరవింపవలెను. ఆ విధంగా ప్రతి మహారాజును కూడా ప్రభుపాదాయ అని లేదా ఈ శ్లోకమును వివరించినట్లు ప్రభువు అని పిలవచ్చును. ఈ విషయం ఇచ్చుట ఒక ప్రశ్న ఉదయించడే అవకాశం కలదు.
అది ఏమనగా పృథువు దేవదేవుని శబ్దావేశ అవతారమైనప్పుడు ప్రభువుగా నగుటకు ఎందులకై అతడు నియమ నిబంధనలు అనుసరింపవలసి వచ్చాము. ఆదర్శనీయుడగు రాజుగా ఈ ధరిత్రిపై అవతరించిన కారణములను మరియు భక్తి యోగ నిర్వాహమున ప్రజలకు బోధ కావించుట రాజు యొక్క ధర్మమై ఉన్నందునను ఇతరులకు బోధించు నిమిత్తము పృథువు భక్తి యోగ నియమములను అనుసరించినట దానికి సమాధానం కాగలదు. అదే విధంగా శ్రీ చైతన్య మహాప్రభు కూడా తాను స్వయంగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ భక్తునిగా ఏ రీతిని కృష్ణుని దరిచేరవలను ఉపదేశించిరి. ఆ పని ఆచారి భక్తి శిఖాయిను సభరే అని సాధారణముగా చెప్పబడుచుండును. శ్రీ చైతన్య మహాప్రభు తన నడవడిక ద్వారా ఉపమానమును నెలకొల్పి భక్తి యోగ విధానమును సర్వులకు బోధించిరి. అదే విధంగా పృథువు శక్తావేశ అవతారమే అయినప్పటికీ ప్రభు స్థానమును బడయుటకై భక్తునిగా వర్తించి ఉండెను. అంతేగాక స్వరూపస్థ అనగా సంపూర్ణమైన మోక్షమని భావము. హిత్వాన్య యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. భాగవతము 2వ స్కందం 10వ అధ్యాయం 6లో ఇలాగే తెలుపబడినట్లు జీవుడు మాయా కలాపములన్నిటినీ త్యజించి భక్తి యోగమును నిర్వహింపగలిగిన స్థితిని బడిసినప్పుడు అతని స్థితి స్వరూపస్థ అంటే సంపూర్ణము మోక్షము అని చెప్తున్నారు. అలా స్వరూపస్థ స్థితి అని పిలవబడిన చెప్తున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ మతజీ. ఇక్కడ ప్రభుపాద గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రభుపాద అని ఎవరిని అంటారు అని. సో ఎవరైతే ఇంద్రియాలని జయిస్తారో, ఎవరైతే ఇంద్రియాలకి ప్రభువుగా ఉంటారో అలాంటి వాళ్ళని ప్రభువు అనొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఈయన ఆ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఈయన కూడా ప్రభుపాదే. ఎవరు? సుప్రత మహారాజు కూడా ప్రభుపాదే. అంటే ఇప్పుడు ఈయన ఇంద్రియాలను జయించడానికి ఈయన చేసినటువంటి సాధన ఏమిటి, ఈయన చేసినటువంటి సాధన ఏమిటి అని అంటే యోగ అష్టాంగ యోగం, భక్తి యోగం. ఓకే, భక్తి యోగం కూడా, భక్తి యోగం మెయిన్ ఆయన చేసింది. ఆయన ఎప్పుడైతే వానప్రస్థంలోకి వెళ్ళారో, వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేసింది అష్టాంగ యోగం. అంతకు ముందు కూడా భక్తి యోగంలోనే ఉన్నారు, మళ్ళీ అష్టాంగ యోగంలో ఆయన సిద్ధిని పొందిన తర్వాత మళ్ళీ భక్తి యోగానికే వచ్చేసారు. ఓకే, అంటే ఇప్పుడు ఈయన ఆ ఇంద్రియాలను జయించేటువంటి స్థితికి వెళ్ళడానికి కూడా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అయ్యుండి కూడా ఇంద్రియాలను జయించడానికి, మామూలుగా మనం అందరం ఏ విధంగా అయితే ఇంద్రియాలను జయించడానికి ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ అంతా కూడా ఫాలో అయ్యాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మరి ఒక భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అయినటువంటి వ్యక్తికి ఇంద్రియాలను జయించడం కోసం ఇలాంటి కొన్ని కఠినమైనటువంటి యోగ విధానాలని, భక్తి యోగాన్ని అవలంబిస్తే తప్ప ఆయన ఎందుకు సాధించలేకపోయాడు అనే దానికి ఇక్కడ చెప్తున్నది ఏమిటి అంటే, భగవంతుడు శక్తి ఆవేశ అవతారమైనా సరే ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన రాజుగా వచ్చారు కాబట్టి రాజు ఏమి అయితే చేస్తారో అది ఆదర్శనీయంగా ఉంటుంది, ప్రజలందరూ కూడా దాన్ని అనుకరిస్తారు. ఇప్పుడు నేను ఏమీ చేయకుండా నేను ముక్తిని సాధించేసిపోయి వెళ్ళిపోతాను అని రాజు అన్నాడు అనుకోండి, ప్రజలందరూ కూడా ఏమీ చేయకుండానే ముక్తిని సాధించాలనుకుని పతనం చెందుతారు. కాబట్టి ఒక రాజుగా అందరికీ ఆదర్శనీయంగా ఉండడం కోసం ఆయన కూడా భక్తి యోగాన్ని చేశారు. ఆయన కూడా అన్ని రకాల సాధన భక్తిని చేసి స్వరూప సిద్ధిని పొందారు. అది చేయకపోయినా ఆయన వెళ్ళొచ్చు, కానీ చేసి ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అయినటువంటి చైతన్య మహాప్రభు కూడా ఈ భౌతిక లోకానికి వచ్చినప్పుడు భక్తిని చేశారు. ఎందుకు చేశారు? మనలాంటి వ్యక్తులందరికీ, మనలాంటి జీవులందరికీ కలియుగంలో భక్తి అంటే ఏంటో తెలియకపోయి ముక్తిని మార్గంలో భక్తిని సాధించట్లేదు మనం. అంటే మనం అందరం భక్తి చేస్తున్నాం, ఏదో చేసి దాన్ని భక్తి అనుకుంటున్నాం, కానీ మనం చేసేటువంటి భక్తి మనకి భగవంతుడి వరకు చేరుస్తుందా? అది చేర్చదు. మరి అలాంటప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి నాకు భక్తి ఎలా చేయాలో చెప్తా వినండి అని చెప్పిందే చైతన్య మహాప్రభువుగా మనకి భక్తిని ఎలా చేయాలో తెలియజేశారు. అంటే భగవంతుడు మన మీద ఎంతో ప్రేమను చూపించకపోతే ఆయన స్వయంగా వచ్చి, అయ్యో కలియుగంలో వీళ్ళందరూ ఇలా పతనం చెందుతున్నారు, నేను వెళ్ళి స్వయంగా వాళ్ళకి చెప్పకపోతే భక్తి ఎలా చేయాలో వీళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి స్వయంగా ఒక భక్తుడిగా అవతరించారు చైతన్య మహాప్రభువుగా. సో అలా అవతరించి ఆ తరువాత
భక్తి ఎలా చేయాలో మనకి ఈ పరంపరా విధానం ద్వారా చివరికి ప్రభుపాద ద్వారా మనకి తెలియటం అనేది జరిగింది. చైతన్య మహాప్రభు నడవడిక ద్వారా అది ఒక మనకి ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ని తీసుకుని మనం కూడా స్వరూప సిద్ధిని పొందడానికి ప్రయత్నం చేయాలి. అర్చిర్నామ మహారాంగి సుకుమార్యత దర్హాచ యత్పద్భ్యాం స్పర్శనం భువః రామారావు ప్రభు మీరు చదువుతారా? హరే కృష్ణ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హరే కృష్ణ రామారావు. హరే కృష్ణ ప్రభుజీ నేను చదవనా? ఒక్క నిమిషం ఆ రామారావు ప్రభు చదవకపోతే మీరు చదువు. ఓకే సార్ అన్మ్యూట్ చేయాలండి. రామారావు ప్రభు అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడటానికి అవుతుంది. అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే చదవండి మాతాజీ. స్వరాజ్యం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పృదు పత్నియు రాణి యొక్క అర్చి భర్తనే అనుసరించుచు వనమున కేగను మహారాణి యగు ఆమె మిగుల సుకుమారి అయి ఉండెను. అరణ్య వాసమునకు తగినది కాకుండాను ఆమె స్వచ్ఛందముగా భూమిపై తన చరణములను మోపెను. ఓకే సో ఇప్పుడు పృథమహారాజు యొక్క భార్య గురించి మాట్లాడుతున్నారు. సో పృథమహారాజు యొక్క భార్య పేరు ఏంటని ఆర్చి. సో ఆర్చి మరి భర్తకి సేవ చేయడమే భార్య యొక్క ఇది. సో ఆమె కూడా యాక్చువల్గా ఆమె అరణ్యవాసం చేయాలి, భర్తలాగా అరణ్యాలకి వెళ్ళిపోవాలి అనేటువంటి అవసరం లేదు ఆమెకి. అయినా సరే భర్తని అనుసరిస్తూ ఆమె కూడా అరణ్యాలకి వెళ్ళడం అనేది జరిగింది అని చెప్తున్నారు. రామారావు ప్రభు మీరు చదువుతారా? ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేశారు, ఒకసారి చదువుతా అంటే కనుక ఒక పారాగ్రాఫ్ మీరు చదవండి. హరే కృష్ణ అన్మ్యూట్ చేసి మాట్లాడాలండి. హరే కృష్ణ ప్రభుజీ. పృథు మహారాజు భార్య రాణి అయిను రాజకుమార్తెను అయినందున నేలపై నడక ఆమెకు అలవాటు లేకుండెను. రాణులు రాజప్రస్థానమును రాజప్రసాదమును వీడి బయటకి వచ్చేడి వారు కాదు కారు. అరణ్యమునకేగి అచట వశించుచు కష్టములను సహించుట వారికి అలవాటే ఉండదు. కానీ రాణులు ఆ త్యాగమును చేసి భర్తలకు అంకితమై ఉదాహరణలు వేద నాగరికత అందు వందలాదిగా కలవు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు అడవికి ఎగినప్పుడు లక్ష్మీదేవి యగు సీత అతనిని అనుసరించినది. తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు అడవికి ఏగవలసి వచ్చెను. కానీ సీతాదేవికి అట్టి ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ ఆమె భర్త మార్గమునే స్వచ్ఛందముగా అనుసరించినది. అదే విధముగా ధృతరాష్ట్రుని భార్య యగు గాంధారి కూడా భర్తను అనుసరించి అడవికి ఎగినది. పృథువు శ్రీరాముడు ధృతరాష్ట్రుడు వంటి వారికి పత్నులై ఆ రాణులందరూ సాధ్వీలమైరి. ఏ విధముగా ప్రతివతలుగా మెలగవలను, ఏ విధముగా జీవితంలోని ప్రతి స్థితిలోనూ భర్తను అనుసరించవలను ఆచరించి చూపి అట్టి రాణులు కూడా జనసామాన్యమునకు బోధ కావించిరి. భర్త రాజైనప్పుడు అతని పక్కనే ఆర్చి రాణిగా ఆసీనమైనది. అతడు అడవికి ఎగినప్పుడు అరణ్యవాస కష్టములను ఓర్చవలసి ఉన్నది అతనిని అనుసరించినది. కనుకనే ఆమె నేలపై కాలు మోపినది కాకుండాను భర్తతో పాటు అడవికి ఎగినప్పుడు అన్ని కష్టములను అంగీకరించినను ఇచట చెప్పబడినది. అంగీకరించనని ఇచట చెప్పబడింది. సో మామూలుగా చూస్తే మనకి రాణి అని అంటే భూమి మీద కాలు మోపాల్సినటువంటి అవసరం ఉండదు కదండి. అన్ని సుఖాలు ఉంటాయి, అన్ని సౌఖ్యాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈమె రాణిగా ఈ యొక్క లోకంలో పృథమహారాజుకి భార్యగా ఉన్నారు. అంటే పృథమహారాజుకి భార్యగా ఉన్నటువంటి ఆమె పృథమహారాజుని అనుసరించారు. అంటే ఇప్పుడు ఈమె కూడా మన స్త్రీలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట. అంటే స్త్రీలు ఎలా ఉండాలి అని చెప్పడానికి పృథమహారాజు భార్య ఆర్చి కూడా ఒక ఉదాహరణ.
శ్రీరామచంద్రుడు కూడా అడవులకు వెళ్ళినప్పుడు తన భార్య అయినటువంటి సీతాదేవి ఆయన్ని అనుసరించింది. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా భర్తతో పాటు ఉండి భర్త యొక్క అడుగుజాడల్లో నడవటం అనేటువంటిది భార్య యొక్క కర్తవ్యం. సో అదే ఇక్కడ ఈమె ఇంత గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ సుఖాలను మనకంటే ఎక్కువే సుఖాలు అనుభవిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ కష్టాలు అనుభవించడానికి కూడా రెడీ అవుతారు భర్తల కోసం. అందుకనే ఈమె కూడా వనాలకు వెళ్ళడం అనేది జరిగింది భర్తతో పాటు. అతీవ భర్తుర్ వ్రత ధర్మ నిష్టయ శుశ్రూషయాచార్షదేహ యాత్రయా నావిందతార్తిం పరికర్షితాపి సా ప్రేయస్కరస్పర్శనమాన నివృతిః హరే కృష్ణ ప్రభు. నేను చదవమంటారమ్మా ప్రభు? మహారాణి యగు అర్చికి అటువంటి కష్టములు అలవాటు లేకపోయినను ఋషుల వలె అరణ్యవాస నియమములను పాటించుటలో భర్తను అనుసరించుతున్నది. నెలపై శయనించుచు ఆమె కేవలము పుష్ప పత్రాదులన్నే భుజించినది. అట్టి కార్యములకు తగినది కానందున ఆమె మిగులకు కృషించినదైనను అయినను భర్త సేవ సుఖము వలన ఆమెకు ఎటువంటి కష్టము అనుభూతము కాలేదు. సో ఆమె పడినటువంటి కష్టాలు చెప్తున్నారు. ఆమె కూడా నేల మీద పడుకుంది, ఆమె కూడా కందమూలాలనే తిన్నది, ఫల పుష్పాలను తిన్నది, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. ఆమె పోను, నేను ఈ రాజ్యంలోనే ఉండిపోతాను అని అంటే ఉండిపోవచ్చు కొడుకుల దగ్గర. ఆమెను ఎవరు ఏమి అనరు. ఇంకోటి ఆమె ప్రథ మహారాజు అంత గొప్పవాదానికి భార్య కాబట్టి ఆమె ఇవన్నీ చేయకపోయినా కానీ ఆమె ప్రథ మహారాజు ఎప్పుడైతే ముక్తి సంపాదించేస్తారో అప్పుడు ఆమె కూడా ముక్తి వచ్చేసింది. ఎందుకంటే ఆమె అంతకాలం ఆమె సేవ చేసింది కాబట్టి, ప్రథ మహారాజుకి భక్తి యోగంలో ఉన్నప్పుడు సేవ చేసింది కాబట్టి. అయితే ఎంత సుఖాలని అనుభవించడానికి అవకాశం ఉన్నా కానీ సుఖాలన్నింటినీ త్యాగం చేసి భర్త సేవలో ఉన్నటువంటి సుఖమే ఆమె భౌతికంగా అనుభవించేటువంటి సుఖం కంటే ఎక్కువ అనుకుంది. అంటే భర్తకి సేవ చేయటం వల్ల వచ్చేటువంటి సుఖం ముందు ఆమె అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఆమెకి కష్టంగా కనపడలేదు. అందుకనే ఇవన్నీ కూడా అనుభవించింది. చదవండి మాతాజీ. భాష్యము: అన్ని పరిస్థితులలో భర్తను సేవించుటయే స్త్రీ ధర్మమని భర్తే వ్రత ధర్మ నిష్టయ అనే పదము సూచించున్నది. తొలుత బ్రహ్మచారి, పిదప ఆదేశనీయుడగు గృహస్థుడు, ఆ తర్వాత వానప్రస్థుడు, సన్యాసి యగుటకు పురుషునికి జీవితారంభము నుండియే బోధ కావించు వైదిక నాగరికత జీవనము యొక్క అన్ని పరిస్థితులలో భర్తనే అనుసరించుమని స్త్రీకి బోధ చేయుచున్నది. బ్రహ్మచర్యము పిదప పురుషుడు గృహస్థ జీవనమును స్వీకరించును, పతివ్రత ధర్మమును పాటించుమని స్త్రీకి ఆమె తల్లిదండ్రులు బోధింతురు. ఆ విధముగా స్త్రీ పురుషులు ఒకటిగా నైనప్పుడు వారి జీవనము ఒక ఉన్నత ప్రయోజనమునకే ఇంగితమై ఉండును. జీవితము యొక్క ఉన్నత ప్రయోజనమును దృష్టిలో నుంచుకొనియే కర్తవ్య నిర్వహణము చేయునట్లు పురుషునకు శిక్షణము నొసగుగా భర్తను అనుసరించున్నట్లు స్త్రీకి శిక్షణ వసగబడును. గృహస్థ జీవనమును అన్ని విధముల భర్తకు ముదమును గూర్చుటయే పతివ్రత యగు భార్య ధర్మము. భర్త వానప్రస్థ జీవనమును గ్రహించినప్పుడు ఆమె కూడా వనమును కేగి వానప్రస్థ జీవనమును స్వీకరించవలెను. గృహస్థ జీవనమును భర్త యొక్క బాగోగులు చూసినప్పట్లుగా ఆ సమయమున కూడా ఆమె అతని అన్ని అవసరములను చూడవలెను. కానీ భర్త సన్యాసమును స్వీకరించినప్పుడు మాత్రము ఆమె ఇంటికి తిరిగి వచ్చి తపస్విని కావలసి ఉండును. ఈ విధముగా ఆమె తపోమయ జీవనమును గడుపుచు సంతానమునకు కోడళ్లకు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పవలెను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో ఒక పురుషుడికి ఏ విధంగా జీవించాలి అనేటువంటి దానికి ఒక ట్రైనింగ్ అనేటువంటిది పుట్టినప్పటి నుంచి ఇస్తారు. అంటే మొదటగా బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థాశ్రమం, ఆ తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. కానీ స్త్రీ విషయానికి వచ్చేసరికి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది అనంటే,
ఆమె వానప్రస్థం వరకు వెళ్ళొచ్చు, కానీ సన్యాసం అనేటువంటిది స్త్రీకి ఉద్దేశించబడలేదు. వానప్రస్థం వరకు పురుషుణ్ణి అనుసరిస్తూ చేయాలి, ఆమె ఒంటరిగా చేయకూడదు అది కూడా. మళ్ళా ఇప్పుడు కలియుగంలో చాలా మంది స్త్రీలు కూడా సన్యాసులు ఉన్నారు, కానీ శాస్త్రం స్త్రీకి సన్యాసం అని ఎక్కడ చెప్పలేదు. శాస్త్రంలో స్త్రీ సన్యాసి కావచ్చు అని ఎక్కడ చెప్పలేదు, కానీ స్త్రీలు కూడా ఇప్పుడు సన్యాసులుగా మారుతున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, శాస్త్రంలో ఆ ఎప్పటి వరకు అయితే వివాహం కాదో అప్పటి వరకు కూడా నువ్వు ఆ తండ్రి యొక్క ఆధ్వర్యంలో ఉండాలి, వివాహం అయిన తర్వాత భర్త యొక్క అనుసరణలో ఉండాలి. తర్వాత భర్త వానప్రస్థానికి వెళ్తున్నాడు అనుకోండి, భర్త వానప్రస్థానికి వెళ్తున్నప్పుడు భర్తతో కూడా వెళ్ళొచ్చు వానప్రస్థానికి, అక్కడ వరకు ఆయన యొక్క ఆమె యొక్క ప్రయాణం ఉండొచ్చు భర్తతో పాటు. ఎప్పుడైతే భర్త సన్యాసానికి వెళ్ళిపోతారో అప్పుడు ఆమె మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేయాలి, వానప్రస్థం నుంచి తిరిగి ఇంటికి వచ్చేసేయాలి. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆమె చేసేటువంటి కర్మలు ఏదైనా సరే ఒక తపస్సు లాగా చేయాలి, అంటే కొడుకులకి కోడళ్ళకి చేసేటువంటి సహాయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తపస్సు లాంటిది అనమాట. అంటే భర్తకి వానప్రస్థాశ్రమం వరకు మాత్రమే తోడుండాలి స్త్రీ, ఆ తర్వాత మళ్ళీ కొడుకు పిల్లలకు ఉండాలి. అందుకనే స్త్రీ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొడుకు యొక్క అండర్లో ఉండాలి. అంటే ఎప్పుడు ఏ స్టేజ్లో చూసినా కానీ, స్త్రీని ఏ స్టేజ్లో చూసినా కానీ ఏదో ఒక పురుషుడు, అంటే తండ్రి కానీ భర్త కానీ కొడుకు కానీ, ఈ ముగ్గురు యొక్క అండర్లోనే ఉంటుంది, వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంటుంది, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఉంటుంది. అది స్త్రీకి నిర్దేశింపబడినటువంటి జీవన విధానం. అలా ఉంటేనే ఆమె పరిపూర్ణతని సాధిస్తుంది. ఎవరు వేరే ఎవరైనా చదువుతారండి నెక్స్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసమును స్వీకరించినప్పుడు ఆయన భార్య విష్ణుప్రియాదేవి కేవలము 16 యువతియే అయినను తన భర్త గృహమును వీడినందున తపోవ్రతమును బట్టెను. ఆమె జపమాలపై జపము చేయుచు ఒక మాల పూర్తి అయినంతనే ఒక బియ్యపు గింజ నేరెడిది. ఆ విధముగా ఎన్ని మాలల జపము చేసినచో అన్ని బియ్యపు గింజలను ప్రోగు చేసి వాటిని వండి ప్రసాదముగా స్వీకరించెడిది. అది ఏ తపస్సు అనబడింది. ఈనాటికి భారతదేశంలో కొందరు ఇదివరాండ్రు లేదా భర్తలు సన్యాసము స్వీకరించగా ఇంటి పట్టున నిలిచిన స్త్రీలు తమ సంతానము చెంతనే జీవించినప్పటికీ తపోమయ జీవనము అనుసరించుచున్నారు. పృథువు భార్య ఆగు అచ్చి కూడా పతివ్రత ధర్మము నిర్వహించుటకే కృతనిశ్చిరాలయ ఉండి భర్త అరణ్యమున ఉన్నప్పుడు ఆయనను అనుసరించును. కేవలము ఫలములను పత్రములనే భుజించుచు ఆమె నేలపై పరుండెను. స్త్రీ దేహము పురుషుని దేహము కన్నను సుకుమారమైనది కనుక మహారాణియగు అర్చి అందునే కృషించినదేను. అంటే పరికర్షత మనుజుడు తపస్సులో నెలకొనినప్పుడు సాధారణముగా దేహము సన్నబడును. దేహము లావేకుట ఆధ్యాత్మిక జీవనమున సల్లక్షణము కానే కాదు. ఏలయన ఆధ్యాత్మిక జీవనమున నెలకొనిన వాడు ఆహారము నిద్ర మైదనము వంటి దేహ సౌఖ్యములను పరిమితికి ఆవించుకుంటారు. నియమానుసారము అరణ్యవాసమున చేసినందున అర్చి మిగుల కృషించినను మహనీయుడకు భర్తయ్యగ సేవాభాగ్యమును అనుభవించడి కారణమున ఏమాత్రము అప్రసన్నురాలు కాలేదు. సో ఆమె ఏమి అన్హాపీ అవ్వలేదు అనమాట. ఆమె పొందినటువంటి కష్టాలకి ఆమె అప్రసన్నత ఏమీ లేదు, ఆమె చాలా సంతోషంగానే ఉంది. నేను కూడా ఆమె తింటున్నటువంటివన్నీ కూడా చూస్తే ఆకులు అలములు పండ్లు పుష్పాలు తింటుంది కాబట్టి ఆమె శరీరం మొత్తం కూడా చిక్కి శిథిలమైపోయింది, అంటే చాలా దీనస్థితిలో ఉంది. సో ఇది ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నప్పుడు శరీరం ఇలానే అయిపోతుంది అనమాట. ఎవరైతే భౌతికంగా వృద్ధి చెందుతారో వాళ్ళ శరీరం పుష్టిగా ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళ శరీరము అంత పుష్టిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో అది ఇక్కడ చెప్తుంది. ఇంకొకటి, మరి ఈమె వానప్రస్థం అంటే భర్త వానప్రస్థం తీసుకున్నాడు కాబట్టి ఈమె భర్తకి సహకరిస్తుంది, వానప్రస్థంలో భర్తతో పాటు ఉంది. అదే ఒకవేళ భర్త డైరెక్ట్గా సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, ఈమె అరణ్యాలకు రాకూడదు అలా, కానీ ఈమె భర్తకి సేవ చేసుకుందామని వచ్చింది. మరి అలా సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళలో చైతన్య మహాప్రభు కూడా ఒకళ్ళు. ఆయన వానప్రస్థం తీసుకోలేదు, డైరెక్ట్గా సన్యాసం తీసుకున్నారు. ఎవరైనా డైరెక్ట్గా సన్యాసం తీసుకునే స్థాయిలో ఉంటే తీసుకోవచ్చు, అంటే వాళ్ళకి సాధన అనేటువంటిది ప్రత్యేకంగా వానప్రస్థ జీవనాన్ని తీసుకుని అష్టాంగ యోగ విధానం చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కూడా సన్యాసం తీసుకోవచ్చు.
మరి అలా సన్యాసం తీసుకున్నది కాబట్టి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు కాబట్టి చైతన్య మహాప్రభు భార్య ఆయన వెంట పోలేదు. అదే ఒకవేళ చైతన్య మహాప్రభు వానప్రస్థం తీసుకున్నారనుకోండి, ఆయన భార్య ఆయన వెంట వెళ్ళి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే భర్త సన్యాసం తీసుకుంటారో భార్య యొక్క డ్యూటీ ఏంటంటే ఆమె ఇంటి దగ్గర తపస్సులాగా చేయాలి ఏదైనా కర్మ చేస్తే. అందుకని చైతన్య మహాప్రభు భార్య ఒక మాల చేస్తే ఒక బియ్యం గింజ పక్కన పెట్టేది. మనం సాక్షి మాల తిప్పుతాం కదండి, సాక్షి మాల ఒక మాల చేసినప్పుడు ఒక పూస కిందకు లాగుతాం కదా, అట్లా ఆమె ఒక మాల చేసినప్పుడు ఒక బియ్యం గింజ పక్కన పెట్టేది. రోజుకు ఎన్ని మాలలు చేస్తుందో అన్ని బియ్యం గింజలతోనే వండుకొని తినేది చైతన్య మహాప్రభు భార్య. అంటే ఏ రోజన్నా మాల చేయలేదంటే ఆమె తిండి తినదు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఇచ్చినటువంటి విలువ అలాంటిది. మేము అక్కడికి వెళ్ళాము, చైతన్య మహాప్రభు భార్య ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చూసి వచ్చాం మాయాపూర్ దగ్గర. సో ఆమె అంత కఠోరమైనటువంటి తపస్సు చేసింది ఆమె. సో అందుకనే ఆమె భగవద్ధామానికి వెళ్ళగలిగింది. అంటే ప్రభుజీ ఒక పిడికడు బియ్యం ఆమె వండుకోవాలన్నా కూడా ఆ పిడికడులో 800 బియ్యం ఉంటాయి ప్రభుజీ. అన్ని మాలలు చేయాలి, అన్ని మంత్రాలు కాదు మాతాజీ, అన్ని మంత్రాలు కాదు అన్ని మాలలు. అన్ని మాలలు అంటే ఆ పిడికడులోనే ఆమె జీవనం అనమాట. అలా తపస్సు మనం 16 మాలలు చేస్తాం కదండి, మనం 16 గింజలు తినడానికి అర్హులం. మరి అదే వాళ్ళకి తపస్సు, కఠినమైన తపస్సు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సమాధానం ఫస్ట్, తర్వాత మనము డౌట్ ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇవాళ క్లాస్ అయితే చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఏంటంటే పృథు మహారాజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు అంటేనే చాలా బాధగా ఉండేది ఉంది. ఇంకా ఆయన ఆత్మని అసలు ఏ విధంగా అంటే ప్రాణవాయువుని బ్రహ్మరథం నుండి బయటికి పంపించారు అనే విషయము, అంటే ఆయన యోగాలు అష్టాంగ యోగంలో కూడా ప్రావీణ్యతను ఈ విషయం ద్వారా మనం తెలుసుకున్నాం ప్రభుజీ. చైతన్యము అంటే ఆత్మ యొక్క లక్షణము, అది మొత్తం మన శరీరంలో వ్యాపించి ఉంటుందని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదే విధంగా బుద్ధుడు కూడా నిర్యాణ స్థితిని తెలిపాడు. అంటే మనము భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా వైకుంఠ లోకానికి వెళ్ళాలన్నా కానీ మనకి జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భగవద్ జ్ఞానం అని తెలుసుకున్నాము, అంటే శ్రద్ధ ఉంటేనే మనము నిర్యాణం కి కరెక్ట్ దారి వెళ్తాము అని తెలుసుకున్నాం. జ్ఞానం లేకుండా మనము నిర్యాణానికి వెళ్ళినా కానీ అది వృధా అనేది తెలుసుకున్నాము. భౌతిక లోకంలో రావడానికి చాలా మన కోరికలే దానికి కారణము అని, అదే విధంగా కొంతమంది భగవంతుని నమ్మినప్పుడు నమ్మకపోయినా కానీ అంటే నిరాకారవాదులు అన్నమాట, అంటే భగవంతుని నమ్మని నిరాకారవాదులు కూడా కేవలం బ్రహ్మజ్యోతిని మాత్రమే తెలుసుకుంటారు కానీ వాళ్ళకి ఆనందం అనేది ఉండదు. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మన లోకానికి వస్తూనే ఉంటారు అని తెలుసుకున్నాం. అదే విధంగా పంచభూతాలను అంటే ఈ పృథు మహారాజు ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే ఆయన ఇంద్రియాలను ఇంద్రియార్థాలను అన్నిటినీ కూడా విడిచిపెడుతున్నాడు. అది చాలానే బాధాకరంగా ఉంది. కానీ ఆయన అలా విడిచిపెట్టి మహాతత్వానికి అంటే తిరిగి మళ్ళీ మహాతత్వానికి వెళ్ళిపోయాడు. అంటే శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటిసారి మేము తెలుసుకున్నాము, ఫస్ట్ ప్రధానం నుండి మళ్ళీ మనము మహాతత్వంకి వచ్చి తర్వాత ఇవన్నీ మనము ఒక్కొక్క స్టెప్ నేర్చుకున్నాము. అదే విధంగా మొట్టమొదటిసారిగా పృథు మహారాజు రివర్స్ వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకుంటే ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ కూడా అయినట్టు అయింది ప్రభుజీ. అదే విధంగా ఆధ్యాత్మిక తరంగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదే ధ్వని అంటే సృష్టి ఆరంభమైనప్పుడు మొట్టమొదటి పుట్టిందే ధ్వని అని తెలుసుకున్నాము, ధ్వనియే మూలము. అలాంటి ఆధ్యాత్మిక ధ్వనియే హరే కృష్ణ మహామంత్రము. అంటే మళ్ళీ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం యొక్క ఇంపార్టెంట్ కూడా మనకు అర్థమైంది. ఆ విధంగా ఆధ్యాత్మిక ధ్వని అంటే కేవలము హరే కృష్ణ మహామంత్రము, అప్పుడే మన కామ్య కర్మలన్నీ కూడా తగ్గిపోతాయి అనుకున్నాము. అయితే భౌతిక చైతన్యము రావాలి అంటే మనకి ఆధ్యాత్మిక చైతన్యము చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక చైతన్యంగా మనము మారాలి మనం విషయాలలో అనేసి. అదే విధంగా ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే మనము ప్రభువుగా ఆయన ఒక ప్రభువుగా దేహాన్ని త్యాగం చేశాడు. మొత్తము భగవంతునికి ఆయన దేహాన్ని మొత్తం తిరిగి అప్పగించడం జరిగింది. అంటే భక్తి యోగంలో ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి భక్తి యోగంతో ఆయన ఎంత భక్తి యోగంతో పాటు
యోగ సిద్ధులను కూడా గడించాడని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి చాలా సందర్భాలలో యోగాన్ని చేస్తా అంటారు, అష్టాంగ యోగము సాధ్యమే కాదు అని మేము చాలా ఫిక్స్ అయిపోయిన సందర్భంలో ప్రభుజీ మాకు ఈ విషయం తెలిసిపోయింది ఏంటంటే, పృథు మహారాజు అక్కడ భక్తి యోగంతో పాటు ఇటు అష్టాంగ యోగంలో కూడా నైపుణ్యతని తీసుకొని వచ్చాడు అని తెలుసుకున్నాము. ఇంద్రియాలను కూడా ఆయన ప్రభువుగా మారాడు అనేసి, అంటే ఆయన మాయా ప్రభావం ఆయనకి ఎంత మాత్రము లేదు. అదే విధంగా స్వరూప్య స్థితిని అంటే భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునికి సేవ చేసుకుంటూ భగవంతుని నామాన్ని స్మరిస్తూ తెలుసుకునే స్థితినే సారూప్య స్థితి అని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి, భక్తుడు ఎలా ఉండాలి అనేది నేర్పించడానికే భగవంతుడు కొన్ని సందర్భాలలో భక్తునిగా వస్తాడు అనేది చక్కటి ఎగ్జాంపుల్. ఎందుకంటే భగవంతుని శక్తి అవతారాలు అంటే ఒకరు ఆయన ఏంటంటే, అందుకే కదా ఆయన ఒక భగవంతుని యొక్క శక్తి అవతారం పృథు మహర్షి అయినా కానీ ఆయన ఇవన్నీ పాటించి సారూప్య సాధన భక్తికి వెళ్ళాడు అంటే, ఒక రాజుగా ఆయన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండాలని ఇవన్నీ ప్రాసెస్ కూడా ఆయన క్రమం తప్పకుండా పాటించాడు. అదే సాధన భక్తి చేసి సారూప్య స్థితికి వెళ్ళాడు అంటే, వాళ్ళు మనలాంటి వాళ్ళకి నేర్పించాలని వాళ్ళు భగవత్ రూపాలైనా కానీ ఇవన్నీ చేశారు. దానికి చక్కటి ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభుది కూడా చెప్పారు, ప్రభుజీ ఆయనే స్వయంగా దేవుని యొక్క అవతారం అయినా కానీ భక్తులు ఎలా ఉండాలి అని తెలియజేయడానికి ఒక భక్తుల్లా అవతరించి మనందరికీ వాళ్ళ భక్తిని నేర్పించినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆయన భార్య గురించి కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా సాధన భక్తి చేసి స్వరూప స్థితికి వెళ్ళిన పృథు మహారాజు యొక్క భార్య అర్చి కూడా ఆయన మార్గంలోనే వెళ్ళడం జరిగింది. మా అందరికి కూడా ఆమె ఇప్పుడు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఎందుకంటే సీతాదేవి వాళ్ళందరూ కూడా భగవంతు భర్తల యొక్క మాటలను విని వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు వానప్రస్థాశ్రమం వరకు వెళ్తేనే చాలా మంచిది, అది భర్తకి సేవ చేస్తూ అక్కడ దాకానే వెళ్ళవచ్చు. సన్యాసస్థం అని స్త్రీలకి శాస్త్రాలలో ఎప్పుడు కూడా నిర్వహించడం జరగాలి అని మాత్రం లేదు అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో ప్రభుజీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏంటంటే, పృథు మహారాజు ఇంత గొప్ప రాజు జతలి ఆయన అష్టాంగ యోగాన్ని కూడా కొంచెం సాధించుకుంటూ కానీ మళ్ళీ భక్తి యోగాన్ని ఇంపార్టెంట్ ఇచ్చారు. లాస్ట్ కి మీరు భర్తల మాట భార్యను వినాలి అనేది ఇప్పుడు చాలా మంది ఖండిస్తున్నారు, కానీ శాస్త్రాలలో ఎంత చక్కగా చెప్పబడింది అది మనము చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. వాళ్ళు మన భర్త ఆధీనంలో ఉండాలి, వయసు అయిపోయిన తర్వాత పిల్లల ఆధీనంలో ఉండాలి. మన భక్తి భావనని మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా మనందరం కూడా వాళ్ళు ఉన్న భక్తులు తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణం ప్రభుజీ. థ్యాంక్ యూ మదజీ, హరే కృష్ణ.